నవాపేట రోడ్డు పరిస్థితిని చూసి గ్రామంలో యువకులకు పిల్లలు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావటం లేదని నవాపేట సర్పంచ్ అశోక్ రెడ్డి తెలిపారు. శివంపేట మండల పరిషత్ 11వ సాధారణ సర్వే సభ్య సమావేశం ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో గత 3 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి పురోగతిపై సమీక్షించారు. వచ్చే యాసంగి పంటలో వరి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయ అధికారి ప్రవీణ తెలిపారు. వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. మండలంలో 60% మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇంకా 13,000 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందని, వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావటం లేదని, 100% పూర్తయ్యేందుకు సర్పంచ్లు ప్రజాప్రతినిధులకు చేయాలని వైద్యాధికారి భవాని కోరారు. కరోనా దృష్ట్యా 2 సంవత్సరాలు విద్యా సంస్థలు మూసివేయడంతో విద్యార్థులు పూర్తి క్రమశిక్షణ కోల్పోయారు. ఫోను లేకుంటే విద్యార్థులు జీవించలేని పరిస్థితి నెలకొందని ఎంఈఓ బుచ్చా నాయక్ తెలిపారు. బోధ్యా తాండా పాఠశాలలో వంటశాల బిల్లులు చెల్లించకపోవడంతో వంటశాలకు కాంట్రాక్టర్ తాళం వేసుకున్నారని సర్పంచ్ రాజు నాయక్ తెలిపారు. శివంపేట, కొత్తపేట, టిక్యా, దేవమ్మగూడ తాండాలో వైకుంఠధామం పనులు ప్రారంభ స్థాయిలో నిలిచిపోయాయని, పనులు పూర్తి చేయాలని సర్పంచ్లకు చెప్పినా స్పందించడం లేదని పంచాయతీరాజ్ ఏఈ భాస్కర్రావు తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యం గరిష్టానికి ఎకరానికి 32 క్వింటాల వడ్లను మాత్రమే కొనేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారని కోఆపరేటివ్ చైర్మన్ వెంకటరామరెడ్డి తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అటెండర్ వెంకటేష్ పదోన్నతిపై వెళ్లడంతో ఆయనను ఎంపీపీ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ, నవాపేట రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు సభదృష్టికి తీసుకువచ్చారు. త్వరలో గోమారంటు నవాపేట రోడ్డు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, నవాబ్దర్ తహసీల్దార్ సాదక్, ఎంపీడీఓ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు లావణ్య మాధవ్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. విద్యా కార్యక్రమాల మీద 2 సంవత్సరాలు బంద్ అయిపోయినటువంటి పాఠశాలలు మళ్ళీ ఇప్పుడు మననే తెలుసుకొని మరి విజయవంతంగా మన మండలంలో కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు కూడా అక్కడికి వెళ్లి కూడా చూసి రావడం జరిగింది. కొన్ని పాఠశాలలో మరి కూలిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలలు